ఇంకా చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తాడు డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ తాడేపల్లికి డైరెక్ట్ లింకులు ఉన్నాయంట ఎవరు చెప్పాడు ఈయనకి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు గానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు గానీ పట్టుకోలేకపోతున్నాయి ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళు చాలా కష్టపడి గుజరాత్లోనో బాంబేలోనో హైదరాబాద్లోనో ఉన్నటువంటి కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేసి కొంతమంది ప్రముఖుల్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వేదవులకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డ్రగ్స్ సప్లై చేస్తారంటే ఈ యదవులకి సన్నాసులకి తెలిసిందంట అంటే అంతకుముందు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబన్లతో చంద్రబాబు నాయుడు సంబంధాలు పెట్టుకుని హెరిటేజ్ మాల్స్లో ఈ డ్రగ్స్ ఇటువంటి అమ్మిచ్చి ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి తేడాల వలన ఒకవేళ మాకు ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఫీల్ అవుతున్నాడేమో చంద్రబాబు నాయుడికి నీతిగా ఉంటాం కానీ నిజాయితీగా ఉంటాం కానీ ఇతనికి రక్తంలోనే లేవు మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు ఇతను ఒక అవినీతి చక్రవర్తి అని చెప్పి 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి అవినీతి చక్రవర్తి పేరుకు హెరిటేజ్ పాలు పెరుగు పేడ అమృతం అని చెప్పి ఇతను చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని ఇతను ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా సప్లై చేయటం అవినీతి అంశాల ద్వారా కమిషన్ల ద్వారా తీసుకున్నటువంటి అవినీతి సొమ్మని హెరిటేజ్లో పెట్టుకుని వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కొట్టి కోటాను కోట్లకు పడగలెత్తడం ఇతను చేసినటువంటి కార్యక్రమాలు ఎన్టీ రామారావు చెప్పినటువంటి చంద్రబాబు అనేవాడు అవినీతి చక్రవర్తి అని చెప్పి మోసగాడు అని చెప్పి వెన్నుపోటుదారుడని చెప్పి అబద్ధాలు చెప్తాడని చెప్పి ఇతనంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి ఎవడు ఈ భూప్రపంచం మీద లేడని చెప్పి ఔరంగజేబు అని చెప్పి అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునేటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఎన్నీ చెప్పింది నేను కాదు ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ దరిద్రుడికి ఈ సన్నాసికి ఈ డ్రగ్స్ కానీ ఈ మాఫియాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కూడా చేయించుకున్నటువంటి వ్యాపారం ఇది ఈరోజు డ్రగ్స్ అందక లేకపోతే డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే మనిషి శరీరంలో అనేక మార్పులు ఉంటాయి ఆ మార్పులు కనుక మనం గమనిస్తే లోకేష్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ ఢిల్లీలో మోడీ గారు ఈ డ్రగ్స్ని ఈ మారకద్రవ్యాలను దొరకకుండా చాలా కట్టుదిట్టంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు కాబట్టి ఈ మారకద్రవ్యాలు దొరక్క అనుకుంటా నక్కలాగా ఎండిపోయాడు మన బాబు మానసిక పరిస్థితి కూడా కోల్పోయాడు 3 నెలల నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియదు అడ్రస్ కూడా లేదు తెలియదు ఎక్కడో పడి ఉంటున్నాడు నీ డ్రగ్స్ వ్యాపారం చేసేది నీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునేది నీ కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సప్లై చేసినటువంటి నీచుడు నువ్వు కాబట్టి డ్రగ్స్ కావచ్చు వెన్నుపోటులు కావచ్చు అవినీతి కావచ్చు ఏదైనా ఈ దేశంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి పేటెంట్ హక్కు నీకే ఉందని చెప్పి ఔరంగజేబు లాంటి వెదవు అని చెప్పి నువ్వు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ నీ పార్టీలో ఉన్నటువంటి వెదవులు కానీ అందరూ గుర్తుపెట్టుకున్నారు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేయాలనుకున్నా కూడా నీ వల్ల ఏమీ కాదని చెప్పి చంద్రబాబు నిన్ను చూసి నవ్వుకున్నా ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి పారిపోతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నావు నీకు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు ఇంకా
ఈ మధ్య చూసాం డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడతాడు. ఈయనే పెట్టాడు డ్వాక్రా సంఘాలు. డ్వాక్రా సంఘాలు ఈయన పెడతామేంటండి? డ్వాక్రా సంఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినయ్యా, ఈ దేశానికి సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాలు. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా డ్వాక్రా సంఘాలని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టకుండా డ్వాక్రా గ్రూప్ సంఘాలని చెప్పి ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. పివి నరసింహరావు దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండగా దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెడితే ఈ నీచుడు నేనే పెట్టానని చెబుతాడు. అంటే జనం అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటాడా? అదేవిధంగా డ్వాక్రా సంఘాలు పివి నరసింహరావు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ 5 పైసలు కూడా నష్టం లేకుండా బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు ఇచ్చి వాళ్లతో వడ్డీతో సహా బ్యాంకులకు కట్టించినటువంటి పరిస్థితి డ్వాక్రా సంఘాలు 95లో పివి నరసింహరావు మొదలు పెడితే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని పావుల ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి మిగిలినటువంటి 30 పావుల ఇంట్రెస్ట్ని బ్యాంకులకి డ్వాక్రా సంఘాలు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించి డ్వాక్రా సంఘాలని గ్రూపుల్ని చేర్చమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉద్యమంలాగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదట వడ్డీ కట్టేటువంటి బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకొని డ్వాక్రా సంఘాలను పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చి వాటిని బాగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తర్వాత నువ్వేం చేశావు? నీ అధికారం కోసం 2014లో నువ్వు అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు ఇంటికి వెళ్ళి. అయినా కూడా నీ మీద నీకు నమ్మకం లేదు. డ్వాక్రాలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా రద్దు చేస్తాను, మీరు లోన్లు కట్టొద్దని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చావు. పావుల వడ్డీ తీసేసి రూపాయి వడ్డీ చేశావు, వాళ్ళకి ఒక రూపాయి కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆ డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు కట్టుకునేటువంటి సంఘాలని డిఫాల్టర్ సంఘాలు చేసి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా, డ్వాక్రా సంఘ మహిళలతో కాండించి ఉమ్మేంచుకున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళని మోసం చేసినటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసినటువంటి మోసగాడిగా, వెన్నుపోటుదారుడిగా ఈ దేశ చరిత్రలో నిన్ను నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈ దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాల చరిత్రలో నిన్ను ఒక మోసగాడిగా సువర్ణాక్షరాలతో లిఖించబడితే నువ్వు వచ్చి డ్వాక్రా సంఘాలు నేనే కనిపెట్టానని చెబుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉందో డ్వాక్రా సంఘాలకి ఆ అప్పును 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ 2 విడతలుగా దాదాపు 13,000 కోట్ల రూపాయల్ని డ్వాక్రా సంఘాల మహిళమ్మ తల్లులకి బ్యాంక్ అకౌంట్లకి కాకుండా వాళ్ళ అప్పులు రద్దు కాకుండా వాళ్ళ చేతికి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా డ్వాక్రా సంఘాలకు ఉన్నటువంటి 26 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి దాఖలాలు ఈ దేశ చరిత్రలోనే లేదు. డ్వాక్రా సంఘాలకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా డ్వాక్రా మహిళలకి మరి ఈరోజు ఇంత పెద్ద 25 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు నీచాతి నీచంగా వాళ్ళని మోసం చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి వాళ్ళ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న తమ్ముడు కొడుకు అయితే నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఒక వెన్నుపోటుదారుడివి. డ్వాక్రా సంఘాల దగ్గర పేద మహిళల దగ్గర డబ్బులు తోచుకున్నటువంటి ఒక లుచ్చగాడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద డ్వాక్రా సంఘాల మీద విమర్శలు చేస్తున్నావంటే నీ మొహానికి సిగ్గు శరం ఉందా? 73 ఏళ్ళు సచ్చిన నీకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి చోట దద్దమ్మవే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనికి గుండె ఆగి
మళ్ళీ అధికారంలోకి రావన్నటువంటి దొద్దతో నీ పార్టీలో పనికి మాలినటువంటి వ్యక్తులను ఒక 100 మందిని 200 మందిని చేర్చుకుని పనికి మాలినటువంటి ఉపన్యాసాలు చెబుతున్నట్టే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు అసలు మనిషి జన్మేనా ఎత్తిందని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను.